హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి అక్వేరియం మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క గోల్డ్ ఫిషెస్ అండ్ మాలీ అండ్ గప్పీ ఫిషెస్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాయో. కొంచెము ఈ వాటర్ డిఫరెన్స్ వల్ల ఈ యొక్క గ్లాస్ అనేది కొంచెం బ్లర్ అవుతుందండి. యాక్చువల్గా వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంటాయి, ఫిషెస్ ఆల్సో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఒకసారి మీకు ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ది అక్వేరియం చూపిస్తాను, ఎట్లా ఉంది అనేది. టాప్ తీసేసి ఒకసారి పైనుంచి రికార్డ్ చేద్దాము. జస్ట్ వెయిట్, ఇక టాప్ని రిమూవ్ చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫిషెస్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఎంజాయ్ చేస్తున్నాయి. సో చూడండి, యాక్చువల్గా ఆక్సిజన్ వల్ల మనకి యొక్క క్యామ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఆక్సిజన్ ఒకసారి ఆఫ్ చేసి చూద్దాము. లెట్స్ సీ ఫ్రెండ్స్, అక్వేరియం యొక్క ఇన్సైడ్ ఏ విధంగా ఉందో చూడండి. కొంచెం గ్లాసెస్ మాత్రం డస్ట్ ఫామ్ అయింది. చూసారు కదా ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ది అక్వేరియం. డైలీ లేవగానే ఇది ఒక యాక్టివిటీ అండి. కొంచెం వాటర్ అనేది అంటే డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ వాటర్ చేంజ్ చేయడము, డైలీ వీటికి ఫీడింగ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడము, ఇది ఒక డైలీ రొటీన్ వర్క్ అయిపోయింది ఒకటి. చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.